హాయ్, నేను మీ అమర్. ఇప్పుడు మనం ఆసియా యొక్క దేశాలను నేర్చుకుందాం. ఓకేనా? ముందు ఆసియా దేశాలకు పోయే ముందు ఆసియా యొక్క బౌండరీస్ చూద్దాం. మీదనేమో ఆర్క్టిక్ ఓషన్, ఈస్ట్ దిక్కు పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం, యెల్లో సీ, సౌత్ చైనా సీ, కిందకేమో ఇండియన్ ఓషన్, ఇక్కడ రెడ్ సీ ఎర్ర సముద్రం, మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ నల్ల సముద్రం, ఇక్కడ కాకసస్ మౌంటైన్స్, ఇదేమో క్యాస్పియన్ సీ, ఇను యూరాల్ మౌంటైన్స్. ఈ యూరాల్ మౌంటైన్స్ అనేటివి యూరప్ని ఉన్న ఏషియాని డివైడ్ చేస్తాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఆసియా యొక్క దేశాలని ఈజీగా నేర్చుకోవడానికి ఆసియాని 6 భాగాలుగా విభజిద్దాం. ఓకేనా? ఈ 6 భాగాలు సౌత్, సౌత్ ఏషియా, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇది ఈస్ట్ ఏషియా, నార్త్ ఏషియా, ఇదేమో సెంట్రల్ ఏషియా, మధ్య ఏషియా, ఉన్న ఇటేమో వెస్ట్ ఏషియా. ఓకేనా? ఇవి 6 భాగాలు. ఒక్కొక్క భాగంలో ఉన్న దేశాలను విడివిడిగా చూద్దాం. ముందు మనం ఇండియా నుంచి మొదలు పెడదాం. ఇండియా సౌత్ ఏషియాలో భాగం. ఓకే, సో ఇది ఇండియా. ఇప్పుడు ఇండియా యొక్క నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఇదేమో నేపాల్, ఇది భూటాన్, ఇదేమో బంగ్లాదేశ్. ఇవి మూడు ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉంటాయి. సో ఒక త్రిభుజం లాగా ఇట్లా ట్రయాంగిల్ లెక్క ఉంటాయి. నేపాల్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం, మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్లోనే ఉంది. ఓకేనా? మౌంట్ ఎవరెస్ట్. దాని తర్వాత కింద ఇదేమో శ్రీలంక, ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి. ఓకే, లెఫ్ట్ దిక్కు వెళ్తే, అంటే వెస్ట్ దిక్కు వెళ్తే మనకు కనబడేది ఇదేమో పాకిస్తాన్, ఉన్ను ఇదేమో ఆఫ్ఘనిస్తాన్. యాక్చువల్గా అయితే ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. అదొక రెస్ట్రిక్ అంటే ఏమంటారు, డిస్ప్యూటెడ్ ఏరియా అన్నట్టు. సో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి యాక్చువల్గా అయితే ఏం బార్డర్ లేదు, కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి మనం సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్దాం. ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలను ఈజీగా నేర్చుకోవడానికి మనం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది అన్నట్టు. సో ఒక ఫ్రేజ్ రాద్దాం. ఇది అన్నట్టు, ఇది ఉపయోగించి మనం ఇక్కడున్న దేశాలను నేర్చుకుంటాం. సో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏమో మ్యా, మ్యా అంటేనేమో మ్యాన్మార్. సో ఫస్ట్ వచ్చే దేశం ఏదైతే ఉందో ఇది మ్యాన్మార్. సరేనా? నెక్స్ట్ది ఏంటి, థ అంటే థాయిలాండ్. ఇది థాయిలాండ్. థాయిలాండ్ని ద ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని కూడా అంటారు. దాని తర్వాత ఇది కంబోడియా. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏదైతే ఉందో అది ఆంకోర్ వాట్, అది కంబోడియాలోనే ఉంది. దాని తర్వాత ఇది వియత్నాం, ఏదైతే ఈస్ట్ మోస్ట్ ఉందో. దాని తర్వాత ఉన్నది లావోస్. సో ఒకసారి చూస్తే మనం మ్యా అంటే ఏంటిది, మ్యాన్మార్. థా అంటే థాయిలాండ్. దాని తర్వాత అది క, కంబోడియా. వి అంటే వియత్నాం. ఉన్ను లా అంటే లావోస్. సరేనా? ఓకే, నెక్స్ట్. దీని తర్వాత మనం చూస్తే ఈ దేశం పేరు మలేషియా. బై ది వే, ఈ ద్వీపకల్పం పెనెన్సులా ఏదైతే ఉందో దీన్ని మనం ఇండో చైనా పెనెన్సులా అంటాం. ఓకేనా? అదే పెనెన్సులాలో మనకు మలేషియా కనబడుతుంది. ఈ పెనెన్సులాలోనే కాకుండా కొంత భాగం మనకు ఈ ఐలాండ్ ఏదైతే ఉందో దీన్ని బోర్నియో ఐలాండ్ అంటాం, దానిలో కూడా ఉంటుంది అన్నట్టు. ఈ భాగం ఏదైతే ఉందో ఇది మలేషియా, ఈ మిగిలింది ఇండోనేషియా అంటాం. సో ఇది మొత్తం ఇవన్నీ ఐలాండ్స్ కలిపి ఇండోనేషియా అంటాం. ఆల్సో ఇక్కడ మనం ఒక చిన్న దేశం ఉంటుంది, సింగపూర్.
సింగపూర్ సింగపూర్ అనేది ఒక సిటీ నేషన్, ది ఓన్లీ ఐలాండ్ సిటీ నేషన్. రైట్, నెక్స్ట్ ఇండోనేషియాలో కదా ఈ ద్వీపం ఏదైతే ఉందో ఈ ఐలాండ్, ఇది జావా అంటుంది. ఇండోనేషియాలో జావా ఐలాండ్, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా గల ఐలాండ్ జావా ఐలాండ్ అన్నట్టు. ఇండోనేషియా యొక్క రాజధాని జకార్తా ఏదైతే ఉందో అది కూడా జావా ఐలాండ్లోనే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇదే భాగంలో మనకు ఇంకా రెండు చిన్న దేశాలు కూడా కనబడతాయి. ఫస్ట్ది ఇది మలేషియాలో ఉంటుంది, ఇది బ్రునై. బ్రునై అట్లనే ఇక్కడ ఇదేమో ఈస్ట్ తైమూర్ లేదా తైమూర్ లిస్తే. అట్లనే ఇవేమో ఫిలిప్పీన్స్. ఈ అన్ని ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిలిప్పీన్స్ అంటాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఐలాండ్ ఏదైతే ఉందో దీనిలో సగభాగం మాత్రమే మనకు ఇండోనేషియా కిందకి వస్తుంది. ఈ మిగిలింది ఏదైతే ఉందో దీన్ని మనం పప్వా న్యూగినియా దేశం అంటాం. అది ఆసియా కిందికి రాదు, అది ఓషినియా కిందికి వస్తుంది. ఏదైతే ఆస్ట్రేలియా అండ్ ఓషినియా ఉందో అటు దిక్కు. ఓకేనా? సో ఇది మన సౌత్ ఈస్ట్ ఏషియా. ఇప్పుడు మనం ఈస్ట్ ఏషియాకి వెళ్దాం. ఈస్ట్ ఏషియాకి వెళ్దాం. ఈస్ట్ ఏషియాలో మనకు మొదట కనబడేది ఫస్ట్ చైనా. సో చైనా మనకు తెలిసిందే, చైనా అనేది సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ప్రస్తుతం వరల్డ్లో. ఇండియా అనేది ఫస్ట్ పాపులస్, అది దాటేసింది అన్నట్టు చైనాని. అట్లనే చైనాలో ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని మనం టిబెట్ అంటాం. ఈ టిబెట్ రీజియన్ ఒక పెద్ద ప్లాట్యూ అన్నట్టు. సో దాన్ని మనం రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం. నెక్స్ట్ చైనాకి మీద ఉండే దేశం ఇది మంగోలియా. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఈ దేశం ఒకటే దేశం ఉండేది అంతకుముందు ఈ పెనన్సులా ఏదైతే ఉందో 1945కి ముందు. 1945లో వరల్డ్ వార్ టూ తర్వాత ఇది రెండు దేశాలలాగా విడిపోయింది. ఈ మీదిదేమో నార్త్ కొరియా అంటాం, కిందిదేమో సౌత్ కొరియా. సరేనా? దాని తర్వాత ఇదేమో జపాన్. జపాన్ని ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని అంటారు. జపాన్లో ముఖ్యంగా మనకు నాలుగు ఐలాండ్స్ కనబడతాయి. ఫస్ట్ది ఇది, ఇది రెండు, మూడు, నాలుగు. ఈ మీద ఐలాండ్ ఏదైతే ఉందో ఇది జపాన్ కిందికి రాదు, రష్యా కిందికి వస్తుంది. రైట్? దీని తర్వాత ఈ చిన్న ఐలాండ్ ఏదైతే ఉందో ఇది తైవాన్. రైట్? ఇది కూడా ఒక దేశం. ఓకే, ఇప్పుడు నార్త్కి వెళ్దాం. మనకు కనబడే నెక్స్ట్ది ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. ఇది ఆసియాలోనే కాకుండా యూరప్లో కూడా ఉంటుంది అన్నట్టు. యూరప్లో ఉన్న ఆసియాలో ఉన్న రష్యాని విడదీసేది ఈ యూరాల్ మౌంటైన్స్. ఓకే, రష్యా యొక్క రాజధాని మాస్కో యాక్చువల్గా ఆసియాలో కాకుండా యూరప్లో ఉంటుంది ఇక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఇదంతా అయిపోయింది కాబట్టి ఏమేమి అయిపోయినాయి? సౌత్ ఏషియా అయిపోయింది, సౌత్ ఈస్ట్, ఈస్ట్ ఉన్న నార్త్, వెస్ట్ ఏషియా కొద్దాం. ఫస్ట్ మనకు తెలియటి రెండు దేశాలు, ఇదొకటి ఉంది ఇదొకటి, దీని పేరు ఇరాన్. సో ఈ రెండు దేశాలు ఇట్లా, ఇదొకటి, ఇది రెండు. రెండిటికి పేర్లు కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇదేమో ఇరాన్, ఇదేమో ఇరాక్. నెక్స్ట్ వచ్చే దేశం ఇది టర్కీ లేదా తుర్కియే. అంతకుముందు టర్కీ అనేటోళ్ళు, ఇప్పుడు తుర్కీ అంటారు. ఈ టర్కీ దేశం, తుర్కీ దేశం కూడా కొంత భాగం యాక్చువల్గా యూరప్లో ఉంటుంది అన్నట్టు, సేమ్ రష్యా లెక్క. రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని దేశాలు ఉంటాయి, కొంచెం చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. వీటిని మనం ఈజీగా నేర్చుకోవడానికి ఏం చేస్తామంటే ఒక క్వాడ్రిలేటరల్ గీస్తాం, ఇట్లా గీస్తే ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ దేశాలు ఉంటాయి అన్నట్టు. దీన్ని నేర్చుకోవడానికి ఇది, ఈ వర్టిసెస్లో మనం ఏం రాస్తాం? ఐ జే కే ఎల్. ఓకేనా? ఐ అంటే ఏంటిది? ఐ అంటే ఇజ్రాయెల్. జే అంటే జోర్డాన్. ఈ కే అనేటిది మనం జస్ట్ ట్రిక్ లాగా ఐజేకేఎల్ అని గుర్తుపెట్టుకోవడానికి రాస్తాం, కానీ యాక్చువల్గా ఇది కే కాదు, ఎస్. ఎస్ అంటే సిరియా. ఓకేనా? నెక్స్ట్ ఎల్, ఎల్ అంటే లెబనాన్. ఈ నాలుగిటితో పాటుగా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ లొకేషన్లో, దీని పేరు పాలస్తీన్. సో ఇప్పుడు ఇవి ఇక్కడ చూద్దాం ఎక్కడున్నాయో.
ఇప్పుడు చూసినాం కదా ఐ ఐ అంటే ఏంటి ఇజ్రాయెల్ ఇక్కడ ఇది ఇజ్రాయెల్ దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇది జోర్డాన్ ఇది ఇది కే కానీ కే కాదు ఎస్ 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 ఫర్ సిరియా దీని తర్వాత ఎల్ ఎల్ అంటేనేమో లెబనాన్ ఇది దీంతో పాటు ఇక్కడ ఇంకొక చిన్న దేశం పాలస్తీన్ ఓకేనా రైట్ ఈ ఈ రీజియన్ బాగా కొంచెం ఇంపార్టెంట్ రీజియన్ అన్నట్టు ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుంటాయి ఇక్కడ నెక్స్ట్ ఈ పక్కన ఉన్నది ఈ రీజియన్ ఏదైతే ఉందో ఈ పెనెన్సులా దీని పేరు సినాయ్ పెనెన్సులా అంటాం మనం సినాయ్ పెనెన్సులా ఏదైతే ఉందో ఇది సుయెజ్ కెనాల్ ఇప్పుడు నేను గీసింది ఇది సుయెజ్ కెనాల్ ఈ సుయెజ్ కెనాల్ ఆఫ్రికాని ఉన్న ఆసియాని విడదీస్తుంది ఈ సినాయ్ పెనెన్సులా అనేది యాక్చువల్గానే అయితే ఈజిప్ట్ దేశానికి చెందింది కానీ ఈజిప్టు ఈజిప్ట్ ఏంటిది ఆఫ్రికా యొక్క దేశం కానీ ఈ సినాయ్ పెనెన్సులా మాత్రం ఆసియా కిందికి వస్తుంది అన్నట్టు సో ఈజిప్టు కూడా ఆఫ్రికాలో ఉన్న ఆసియాలో రెండిట్లలో ఉంటుంది నెక్స్ట్ ఈ పెనెన్సులా ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పెనెన్సులా అతిపెద్ద ద్వీపకల్పం దీన్ని మనం అరేబియా పెనెన్సులా అంటాం సో అరేబియా పెనెన్సులాలో ఉన్న దేశాలు ఏంటి అంటే వీటిలలో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా ఈ సౌదీ అరేబియా ఆల్మోస్ట్ మొత్తం అరేబియన్ డెజర్ట్తోనే కవర్ అయి ఉంటుంది అన్నట్టు దీని తర్వాత ఇదేమో యెమెన్ ఇదేమో ఒమన్ ఇవి రెండు దేశాలు కొంచెం రైమింగ్లా నెక్స్ట్ దేశం ఇది ఇది యుఏఈ ఈ యుఏఈలోనే దుబాయ్ ఉంది దుబాయ్లో ప్రపంచంలోనే అతి పొడవైన స్కై స్క్రేపర్ బుర్జ్ ఖలీఫా ఉంది దీని తర్వాత ఇది ఇది ఏమో ఖతార్ ఖతార్ దీని మీద ఉన్న ఒక చిన్న ఐలాండ్ దేశం ఇది బహ్రెయిన్ ఉన్న ఇక్కడ ఇంకోటి చిన్న దేశం ఉంటుంది ఇదేమో కువైట్ కే కే ఫర్ కువైట్ సరేనా వీటితో పాటుగా ఇంకొక మూడు దేశాలు ఉంటాయి ఇక్కడ చిన్నవి ఇట్లా ఇదేమో జార్జియా ఇదేమో ఆర్మేనియా ఉన్న ఇది అజర్బైజాన్ కానీ వీటిని జనరల్గా మనం యూరోప్లో కన్సిడర్ చేస్తాం ఆసియాలో కన్సిడర్ చేయం సో ఇవి ఓకే ఇదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సెంట్రల్ ఆసియాలో కదా ఈ సెంట్రల్ ఆసియా రీజియన్ లేదా మనకు ఐదు కంట్రీస్ ఉన్నాయి ఆ ఐదు కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా కే స్క్వేర్ యూటీ స్క్వేర్ ఓకేనా సో కే స్క్వేర్ యూటీ స్క్వేర్ అంటే ఏంటి సో ఈ ఐదు దేశాలు రెండేమో కేలు ఒకటి యు రెండు టీలు ఓకేనా అవేంటి ఫస్ట్ కేలని చూద్దాం ఇది ఫస్ట్ది వీటిట్లలో ఇదే పెద్దది కజాక్స్తాన్ ఇది రెండోది కిర్గిస్తాన్ దాని తర్వాత ఏంటిది యు కాబట్టి ఇది యు ఇదేంటిది ఉజ్బెకిస్తాన్ దాని తర్వాత వచ్చేటి రెండు టీలు ఒకటేమో టర్క్మెనిస్తాన్ ఇంకోటేమో ఇది తజికిస్తాన్ ఓకేనా ఈ టర్క్మెనిస్తాన్ని ఇక్కడ ఉందని గుర్తుపెట్టుకోవడానికి ఈ సెంట్రల్ ఏషియాలో టర్కీ దగ్గరికి ఉంది కదా కాబట్టి తుర్కియా దగ్గరికి ఉంది కదా సో టర్క్మెనిస్తాన్ అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఉజ్బెకిస్తాన్ గురించి ఉన్న స్పెషాలిటీ ఏంటిదనంటే ఉజ్బెకిస్తాన్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే దానికి కోస్ట్ లేదన్నట్టు ఈ ఉజ్బెకిస్తాన్ యొక్క నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ అట్లా దీని చుట్టుపక్కల ఉన్న కజాక్స్తాన్ కిర్గిస్తాన్ తజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టర్క్మెనిస్తాన్కి కూడా కోస్ట్ లేదు ఇట్లా ఉన్న కంట్రీ ఇది ఒకటే మొత్తం ప్రపంచంలో ఓకేనా సో ఇవి అన్నీ కవర్ చేసినాం కదా రైట్ ఇవన్నీ ఆసియా యొక్క దేశాలు అన్నట్టు ఈ ఏవైతే మనం భాగాలు ఒక్కొక్కటి చదువుకున్నామో ఇవి ఇంకా డీటెయిల్గా మేము యాక్చువల్లీ ఆల్రెడీ వీడియోలు చేసినాము మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అవి చూడండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ